నమస్కారం. హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమం. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వన్ టౌన్ సిఐ రాజేష్ కుమార్. తెనాలి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్క సంవత్సరం కేటాయించాలి. దళిత నాయకులు దారా రామకృష్ణ. కొల్లిపరలోని శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు. తెనాలి ప్రజలకు సంక్షేమాన్ని అందచేయడంతో పాటు అభివృద్ధిని అందచేయటమే లక్ష్యంగా పాలన చేయడం జరుగుతుందని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని 28, 29, 30, 31, 32 వార్డులలో చేపట్టిన గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార మార్గాలపై అధికారులు దృష్టి సారించాలంటూ సూచనలిస్తూ ముందుకు సాగారు. వార్డులలోని పారిశుద్ధ్య పనితీరు, కాలువల పారుదల వంటి అంశాలను ఆయన ఆయా వార్డు కౌన్సిలర్లు అధికారులతో కలిసి పరిశీలించారు. పలువురు స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యే శివకుమార్కు వివరించారు. త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ పట్టణాన్ని సుందర తెనాలిగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ప్రణాళిక రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమకిచ్చిన అవకాశాన్ని బాధ్యతగా తీసుకుని చిత్తశుద్దితో పనిచేయటం జరుగుతుందన్నారు. మున్సిపల్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే పట్టణంలోని కౌన్సిలర్లు తమ వార్డు సమస్యలను తెలుసుకునేందుకు గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. 31వ వార్డులో అనాదిగా ఉన్న డ్రైనేజీ సమస్యను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే శివకుమార్ తెలిపారు. మరి ముఖ్యంగా ఎస్సీ కాలనీలో ట్రైన్స్ మొత్తం స్టాగన్ అయ్యి రోడ్డు మీదకు వచ్చి ఫ్లో లేకుండా ఆగిపోయిన అన్నమాట. ఇది అనేక సంవత్సరాల నుంచి ఉంది. దీన్ని సీరియస్గా ఇవాళే మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, షాప్ యజమానులందరికీ 2-3 రోజుల్లో వెనక్కి జరగమని చూడటం జరిగింది. ఒకవేళ అక్కడ ఉన్నా కూడా నిర్దాక్షిణ్యంగా తీసేస్తాం, దాంట్లో అనుమానమే లేదు. ఈ వార్డులో ఉన్న ఎస్సీ కాలనీలో డ్రైన్స్ మొత్తం రోడ్డు మీద లేకుండా ఆ కాలువలోంచి వాటర్ ఫ్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే వాటర్ ఫ్లో మనం ఆ కంటిన్యూషన్ ఉన్నప్పుడు దోమలు చాలా వరకు తగ్గుతాయి కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని ఈ వారం రోజుల్లో మా మోటివ్ కూడా ఏంటంటే ఇంతకుముందు నేను కమిషనర్ గారు గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమంలో అనేక వార్డులో పర్యటించాం. ఆ పర్యటనలో ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్తోనే 70 కోట్లు ఖర్చు పెట్టాం. ప్రజలు అయ్యా ఇదిగో మాకు రోడ్డు కావాలి, అయ్యా ఇదిగో మాకు ఎలక్ట్రిసిటీ లేవు అంటే ఆ ఫీడ్బ్యాక్ మొత్తం తీసుకొని వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 70 కోట్ల రూపాయలతో సౌకర్యాలు ఏర్పాటు. మున్సిపాలిటీ చైర్మన్గా చైర్పర్సన్ గారు అలాగే వార్డు కౌన్సిల్ని అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించినందుకు బాధ్యతగా మేము మా శక్తి మేరకు అందుకే అనునిత్యం కష్టపడతా ఉన్నాం. మాకు మేము సిన్సియర్గా గుండె మీద చేసుకొని చెబుతున్నాం. మేము సిన్సియర్గా ఎందుకు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి వార్డుల్లోకి వచ్చి కౌన్సిలర్లు, చైర్పర్సన్, అధికారులు, ఎమ్మెల్యే ఎందుకు తిరుగుతున్నామంటే ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని చిత్తశుద్ధితో మన ప్రాంతాన్ని, మన ప్రజల ఆరోగ్యాన్ని, మన ప్రాంతం అందంగా ఉండేదానికోసం, మన ప్రాంతం పరిశుభ్రంగా ఉండేదానికోసం ఈ వారం రోజుల్లో మొత్తం నేను, కౌన్సిలర్లు, అధికారులు మొత్తం ఒక అవగాహనతో కౌన్సిలర్స్ నిరంతర మానిటరింగ్ వార్డులో ఉంటుంది కాబట్టి కౌన్సిల్ సమావేశం నాటికి ఓ మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఫస్ట్ విడత ఇది, సెకండ్ విడత ఇది, థర్డ్ విడత ఇది అని ప్రయారిటీ ఇచ్చుకొని ఆ వార్డుల్లో పనులన్నిటికీ సో ఇవన్నీ ప్రణాళిక వేసుకుంటున్నాం. అలాగే కొంతమంది పంపులు అడిగారు, సీరియస్గా 4-5 రోజుల్లోనే పంపుల్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. అలాగే డ్రైన్స్ది, అలాగే దోమల నివారణకి ఇవన్నిటికీ ఓ డ్రైవ్ పెట్టి ఈ మన అందమైన తెనాలని తీసుకొచ్చే క్రమంలో మొత్తం ఓ ప్రోగ్రాం పెట్టుకొని ఆ ప్రోగ్రామ్ని టార్గెట్ పెట్టుకుంటాం. ఈ వర్క్ అలాట్ చేయటం, ఆ వర్క్కి ఎన్ని డేస్లో చేయటం. ఈ గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమం ద్వారా ఈ వారం రోజుల్లో ప్రతి వార్డులో కౌన్సిలర్ సమస్యల మీద అధ్యయనం చేసుకోవటానికి, సమస్యల మీద అవగాహన పెంచుకోవటానికి, అట్ ది సేమ్ టైం ప్రజలు ఇంటరాక్ట్ అవ్వటం వల్ల ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్, ప్రజలు ఏ అవసరాలను కోరుకుంటున్నారో ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ఈ మొత్తాన్ని కలిపి బ్రహ్మాండంగా ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమం
అందరూ సిన్సియర్గా చిత్తశుద్ధితో ఆ సంక్షేమంతో పాటు ఈ అభివృద్ధిని కూడా చేయడానికి ఈ మా ప్రయత్నం మనం సిన్సియర్గా చేస్తున్నాం. మీరు ఏదన్నా కూడా డెఫినెట్గా మా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, ఫోన్ల ద్వారా ఇవ్వచ్చు, మున్సిపల్ ఆఫీసులు ఇవ్వచ్చు, మున్సిపల్ కమిషనర్ గారికి డైరెక్ట్గా మీరు మాట్లాడవచ్చు, కౌన్సిలర్కి చెప్పొచ్చు, చైర్పర్సన్గా చెప్పొచ్చు, ఎమ్మెల్యేగా నాకు చెప్పొచ్చు. దయచేసి మన ఈ అందరి ప్రయత్నంలో భాగంగా మీరు అవేర్నెస్తో ఉండమని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు అమరావతి ఫ్లాట్స్లో మేము తిరుగుతున్నప్పుడు అక్కడున్న ఎంతోమంది మహిళలు ముందుకు వచ్చి అయా ఇదిగో ఇది చేపిండి అని మాకు బాధ్యతతో చెప్పారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా మీరు పనిచేస్తున్న ప్రజలు ఇంట్లో చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తుంటే ఎలా అనే క్వశ్చన్ కూడా అందరిలో వస్తుంది. మీ ఇంటికి చెత్తని తీసుకెళ్లే మనిషి రాలేదు, ఎస్ మీరు కంప్లైంట్ చేయండి. మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ అన్న సీమ మాట్లాడుతూ, పురపాలక సంఘ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజల సమస్యలపై చర్యలు తీసుకునేలా ఎమ్మెల్యే శివకుమార్ ఆదేశాల మేరకు గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. పట్టణంలో ప్రధానంగా ఉన్న డ్రైనేజీ, దోమల నివారణ సమస్యలను పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. ప్రమాణ స్వీకారం అయిన రెండో రోజు నుంచే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మున్సిపల్ చైర్పర్సన్ అయిన నేను, ఎమ్మెల్యే సార్ మరియు కమిషనర్ గారు అందరం కలిసి దోమల నివారణకు ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ప్రధానం కాబట్టి ముందు దాని మీద దృష్టి పెట్టామండి. ప్రజల ఆరోగ్యం గురించి మొట్టమొదటి స్టెప్ తీసుకోవాలని మేము అనుకుంటున్నామండి. మాతో పాటు ప్రజలు కూడా సహకరించాలని, చెత్తా చెదారం నిర్ణీత స్థలాల్లో వేసి దోమల్ని అరికట్టాలని కోరుకుంటున్నాను. మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సుందర తెనాలికై పట్టణ ప్రజలు తమ వంతుగా సహకరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు యాతాటి అనిల్, రమావత్ కవితాబాయ్, కొమరాబత్తిన జైపాల్, గోగిరెడ్డి మానసారెడ్డి, మట్లపూడి సంధ్యారాణిలు ప్రసంగించారు. కార్యక్రమంలో మీరావలి, కాకి దేవసహాయం, సిహెచ్ సాయి, అక్కిదాస్ కిరణ్, జొన్నాదుల శ్రీనివాసరావు, సతీష్ రెడ్డి, కోట రమేష్, సిఐ హరికృష్ణ, పలువురు స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా ఉద్దేశం ఒకటే, ఏదైనా ప్రజా సమస్యలు ఏవైతే ఉంటాయో అది మెయిన్ ఎజెండాగా తీసుకొని వాటన్నిటిని సాల్వ్ చేయడానికి గ్రౌండ్ లెవెల్లో తిరిగి అవన్నీ ఎస్టిమేట్ చేసుకొని మరి ఫేజ్డ్ మేనర్లో మేము డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. మరి దానికి అనుగుణంగానే నిన్న 4 వార్డులు, ఇవాళ 5 వార్డులు కూడా ఎమ్మెల్యే గారు చేరుకుంటారు. అలాగే వార్డు మెంబర్స్ అందరూ కూడా మరి డోర్ టు డోర్ అబ్జర్వ్ చేసి ప్రజల భాగస్వామ్యం లేనిదే ఎంత మున్సిపల్ సిబ్బంది కష్టపడి చేసినా కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మేము ఈ రోడ్లు అమ్మటే తిరుగుతూ ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇంతకుముందు చాలా అవేర్నెస్ చేసాం, తెనాలిలో చాలా అవేర్నెస్ కార్యక్రమాలు చేసాం. ప్రజలు కూడా ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్లో చెత్త చెదారం తీసుకొచ్చి డ్రైన్ లేస్తా ఉన్నారు, అది మంచి పద్ధతి కాదు. దయచేసి మీ డస్ట్బిన్లు పెట్టుకోండి. కొద్ది రోజుల్లోనే గవర్నమెంట్ కూడా, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి అన్ని వెహికల్స్ ద్వారా కూడా ఈ గార్బేజ్ లిఫ్ట్ చేయాలనే ప్రోగ్రామ్ ఉంది. దాన్ని కూడా మొదటగానే ఎమ్మెల్యే గారితో, చైర్మన్ గారితో డిస్కస్ చేసి రేపు ఫస్ట్ ఎజెండాలోనే కౌన్సిల్ ఎజెండాలో కూడా పెడతాం. ఈ 47 సచివాలయాలు, 47 వెహికల్స్ కూడా నేను మన మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రపోజ్ చేశాము. అంటే అడిషనల్గా కూడా ఇంకో 3 ఎక్సెస్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో 50 వెహికల్స్ ప్రపోజ్ చేసాం. అవి కొద్ది రోజుల్లో అంటే 2 నెలల్లో అవి ప్రొక్యూర్ చేసి రావాల్సి ఉంది. అలాగే మన టౌన్లో 4 భాగాలుగా విడగొట్టి అంటే ట్రాన్స్ఫర్ పాయింట్ లాగా పెట్టుకుని 4 పార్ట్లు చేసుకొని ఎక్కడ చెత్తను అక్కడే ఆ 4 పాయింట్లోని తీసుకొచ్చి ఎక్కడెక్కడ సెగ్రిగేట్ చేయాలని ప్లాన్లో ఉన్నాం. ప్రజల మౌలిక సదుపాయాలు అందించడానికి మేము అంతా కష్టపడి పనిచేస్తాం. అలాగే కౌన్సిల్ మెంబర్స్ అందరూ, అలాగే చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు పూర్తి కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మా సిబ్బంది కూడా 100% మరి ప్రజల కోసం కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తున్నాం. సో డ్రైనేజ్ ప్రాబ్లం అనేది ఇప్పటిది కాదండి, 1 or 2 ఇయర్స్ నుంచి కాదు, 30 ఇయర్స్ నుంచో లేదా చాలా ఇయర్స్ నుంచి వచ్చిన ప్రాబ్లము. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. మన ఎమ్మెల్యే గారు జస్ట్ ప్రమాణ స్వీకారం అది అయిన జస్ట్ నెక్స్ట్ డే నుంచి దీన్ని ఎట్లయినా 1 వీక్ లోపే సాల్వ్ చేయాలని చెప్పి ఒక ఎజెండా పెట్టుకున్నారు. సో చాలా ధన్యవాదాలు. స్వీకారం చేసిన రోజు నుంచే వార్డు పారిశుద్ధ్యం కోసం మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని వార్డులోకి వెళ్ళమని చెప్పారండి. ఈ దోమల మీద నివారణ చర్యలు చేపడతామని మా వంతు కృషి, మా లోకల్ ఎమ్మెల్యే గారి ద్వారా మేము ప్రజల్లోకి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని తెలియదు. ఈ ప్రమాణ స్వీకారమైన నెక్స్ట్ డే నుంచి ఈ పారిశుద్ధ్యం మీద ఇచ్చిన మాట ప్రకారం ఆ కాలువలు కానీ దోమలు కానీ వాటికి ఫస్ట్ ప్రయారిటీ హెల్త్కి ఇచ్చి ఈ సమస్యపై ఫోకస్ పెట్టి ఇచ్చిన ప్రమాణ స్వీకారం 2 రోజుల నుంచి సమస్య పరిష్కారానికి అడుగులు వేస్తున్నాం మన ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి, మన చైర్మన్ గారికి, అందరికీ.
కోవిడ్ పట్ల ప్రజలు అశ్రద్ధ వహించరాదని, పట్టణంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐ రాజేష్ కుమార్ తెలియజేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న మాత్రాన కోవిడ్ సోకదని ఆలోచన చేయరాదని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను పాటించాలన్నారు. కోవిడ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ప్రభుత్వ సలహాలను పాటిస్తూ సురక్షితంగా ఉండాలని సిఐ రాజేష్ కుమార్ తెలియజేశారు. ఇప్పుడు మనం వ్యాక్సిన్ వేయించుకున్నాం కాబట్టి కోవిడ్ రాదు అనేది అపోహ. కోవిడ్ వచ్చినా కూడా అది దాని యొక్క ఇంపాక్ట్ తగ్గది తప్పితే వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా దాని కోవిడ్ పాజిటివ్ అనేది రావడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. వ్యాక్సిన్ వేయించుకున్నంత మాత్రాన కోవిడ్ రాదు అనేది కరెక్ట్ కాదు. కోవిడ్ వచ్చినా కూడా దాని తీవ్రత అనేది తగ్గద్ది అంతే తప్పితే, అంటే అది ప్రాణాంతకం కాకుండా ఆ వ్యాక్సిన్ అనేది పనిచేయడం జరగద్దని చెప్పేసి మనకి డాక్టర్లు చెప్పే సలహా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లో మీరు వ్యాక్సిన్ వేయించుకొని మిగతా వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోకపోయినా కూడా ఇతనికి కోవిడ్ వచ్చిన తర్వాత ఆ కోవిడ్ అనేది పాజిటివ్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా చూపించే అవకాశం ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కోవిడ్ మాస్క్ కావచ్చు, శానిటైజర్ కావచ్చు, ఫిజికల్ డిస్టెన్స్ అనేది కావచ్చు, అది తప్పనిసరిగా మెయింటైన్ చేస్తూ ఈ కోవిడ్ అనే దాన్ని బాగా ప్రబలకుండా ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పేసి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ తెలియజేసుకుంటున్నాం. తెనాలి పురపాలక సంఘంలో వైస్ చైర్మన్ పదవిని ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్క సంవత్సరం కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు దారా రామకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ముత్తుశెట్టిపాలెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెనాలి మున్సిపాలిటీ చైర్మన్ పదవిని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మైనార్టీలను ఎంపిక చేయటం అభినందనీయమన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో తెనాలి మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవిని ఎస్సీ ఎస్టీలకు కేటాయించాలన్నారు. దళిత వెల్ఫేర్ ఫోర్స్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సెల్ అంబేద్కర్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున ఎమ్మెల్యే శివకుమార్ కు విజ్ఞప్తి చేయడం జరుగుతుందని, కౌన్సిల్లో అవకాశం ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్క సంవత్సరం వైస్ చైర్మన్ గా ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎండి ఇబ్రహీం, షేక్ కరీముల్లా, వైశ్యామ్, సతీష్, అక్కిదాస్ జాలయ్య, జి ప్రకాష్, జి పులి, ఏ సురేష్, అజయ్, పి వాణిశ్రీ, పి గోపి, ఎస్ రవినాయక్, పలువురు దళిత వెల్ఫేర్ ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికార పార్టీకి ఎక్కువ భాగం, సింహభాగం లభించినవి, అందరికీ శ్రేయోదారకం. అన్ని వర్గాలని, అన్ని పార్టీలని అందరినీ కలుపుకొని పోతూ సంక్షేమ ఫలాలని ప్రతి కుటుంబానికి, అన్ని కుటుంబాలకి పార్టీలకు అతీతంగా అందించే విధంగా పాలనా వ్యవస్థని మున్సిపాలిటీల్లో ముందుకు నడిపితే ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది. మోడీ గారు చేసినట్టుగా పెట్రోల్ ధరలు పెంచుకుంటూ, నిత్యావసర ధరలు పెంచుకుంటూ, డీజిల్ ధరలు పెంచుకుంటూ, రైతుల నడ్డు విరుస్తూ ఈ దేశాన్ని, ఆర్థిక వ్యవస్థని సంక్షోభంలో నెట్టే విధంగా మోడీ గారు, బీజేపీ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఈ ఫలితాలని అందరూ కూడా, ప్రతి ఒక్క పథకాన్ని, సంక్షేమ ఫలాన్ని ప్రతి పేదవాడికి కూడా అందే విధంగా మీరందరూ కూడా పరిపాలన సాగించాలని చెప్తూ, ముందుగా దళిత వెల్ఫేర్ ఫోర్స్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ. పట్టణంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్థానిక చెంచుపేట కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు విశ్వ హిందూ పరిషత్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ అరికట్టుడులో భాగంగా పలు సూచనలు, జాగ్రత్తలను తెలియజేశారు. శనివారం జరిగిన కార్యక్రమంలో విహెచ్పి పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి కొత్తమాసు రామకృష్ణ మాట్లాడుతూ పాఠశాలలో కోవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన అంశాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. సామాజిక దృక్పథంతో విహెచ్పి తన వంతుగా కోవిడ్ నియంత్రణకు విద్యార్థులకు సూచనలు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి పాఠశాలకు హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఎం సాంబశివరావు, బి కృష్ణకిషోర్, మైలా ధరణి, ఎస్ రవీంద్ర, ఆర్ జశ్వంత్, మైలా నాగార్జున తదితరులు పాల్గొన్నారు. మాకు తెలిసిన జాగ్రత్తలు, సూచనలు పిల్లలకి తెలియపరచాలనే నేపథ్యంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకి మేము చెప్పేది ఏంటంటే, స్కూల్కి పంపించేశాము, ఇంటికి వచ్చేసారు అని కాకుండా పిల్లలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా, మరి ఇంటికి రాగానే ఈ కరోనా విషయమై వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు మనం తెలియజేయాలి అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించడం కాదు, అది మీ బాధ్యత. మన పిల్లలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ విచారించి వారికి కరోనా విషయమై
తగు జాగ్రత్తలు తెలియపరచాలని మా విశ్వ హిందూ పరిషత్తు తరఫున మిమ్మల్ని కోరడమైనది. ఎంతో సపోర్ట్ ఇచ్చి మాకు సహాయపడుతున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు కేసరి వెంకటకృష్ణారెడ్డి, తమ తల్లిదండ్రులు స్వర్గీయ లక్ష్మారెడ్డి పెద్ద కాశమల జ్ఞాపకార్థం శనివారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో నిరాశ్రయులకు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసరి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ, తమ తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి పెద్ద కాశమల జ్ఞాపకార్థం పేదలకు అన్నదానం చేయటం జరిగిందన్నారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో సేవా సమితి సభ్యులు ప్రతినిత్యం నిరాశ్రయులకు ఆహారాన్ని అందచేయటం అభినందనీయమన్నారు. అందరికీ నమస్కారం అండి. మా తల్లిదండ్రులైన కేసరి లక్ష్మారెడ్డి, కేసరి పెదకాశమ్మ, శివలింగేశ్వర భక్త సమాజం, కుర్రా శ్రీనివాసులు గారి తరపున అన్నదానం చేయడం అయినది. సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను మాట్లాడుతూ, ప్రతినిత్యం దాతల సహాయ సహకారాలతో పేదలకు నిరాశ్రయులకు ఆహారాన్ని అందచేయటం జరుగుతుందన్నారు. ఈ రోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య సహాయ సహకారం అందించిన వారు మరి కేసరి కృష్ణారెడ్డి గారు సహకారంతో వాళ్ళ పెద్దల జ్ఞాపకార్థం, వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ రోజున రైల్వే స్టేషన్ పరిధిలో ఎవరైతే అన్నారుతుంటారో వారికి స్వయంగా వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు నివాళులర్పించి వారి పెద్దలకి మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆకల దప్పికతో ఏ ఒక్క వృద్ధుడు వికలాంగుడు మరణించకూడదని చెప్పి ఒక సంకల్పం పెట్టాము. ఈ సంకల్ప పెట్టడానికి కారణం గుంటూరు పట్టణానికి చెందినటువంటి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు గత 18 నెలల నుంచి కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమంలో వెంకట కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు, పాతూరి వెంకటేశ్వర రెడ్డి, గాయం ఆంజనేయరెడ్డి, పలువురు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన కొల్లిపరలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజైన శనివారం స్వామివారిని పెండి కుమారుని చేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం గజవాహనంపై గ్రామోత్సవం జరిపారు. వైఖానస ఆగమోక్తంగా జరిగే ఉత్సవాలు ఈ నెల 26వ తేదీ వరకు జరుగుతాయని ఆలయీవో ఆర్ కృష్ణారావు, అర్చకులు జగన్నాథాచార్యులు తెలియజేశారు. ఈ నెల 23వ తేదీన శ్రీ స్వామివారి దివ్య కళ్యాణం, 24వ తేదీన రథోత్సవం జరుగుతాయన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. స్థానిక చెంచుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రియేటివ్ వరల్డ్ మెగా సమ్మర్ సేల్ను శనివారం పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు కోగంటి శంకర్రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు రావి సూర్యకిరణ్ తేజ మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు అందుబాటు ధరల్లో వస్తువులను అందజేసేలా క్రియేటివ్ వరల్డ్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రావి శ్రీనివాసరావు, కె వేణుగోపాల్, క్రియేటివ్ వరల్డ్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు వారి ఇళ్లలో అవసరమైనటువంటి వస్తువులు వాటి ధరల్లో ఉండే విధంగా ఈ వేసవికాలం మొత్తం కూడా వేణుగారు, కావేటి వేణుగోపాల్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ చైనా బజార్ కానివ్వండి, ఈ మాల్ కానివ్వండి, దేదైనా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ప్రజలందరూ దీన్ని సందర్శించి వారికి అవసరమైనటువంటి వస్తువుల్ని అందుబాటు ధరల్లో కొనుగోలు చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. మరి చోట్ల ఉన్న హోల్సేల్ వ్యాపారం ఇప్పుడు తెనాలి మన చెంచిపేటలో ప్రప్రదంగా మేము ప్రారంభించాము. అన్ని ఐటమ్స్ ఇక్కడ హోల్సేల్ రేట్లకు, చిరు వ్యాపారస్తులకు తక్కువ రేట్లకు ప్రారంభిస్తున్నాము. మా ఈ వ్యాపారాన్ని తమ అమృతాస్తాలతో ఇక్కడ ప్రారంభించడానికి విచ్చేసిన అతిరథ మహారాజులు కోగంటి శంకర్రావు గారికి, రావి సూర్యకిందయ్య గారికి, రావి శ్రీనివాసరావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని తెనాలి ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ చేతుల మీదుగా సేవారత్న అవార్డు పొందిన రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ కార్యదర్శి మొమ్మనేని భానుమతిని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ వడ్లమాని రవి అభినందించి సత్కరించారు. శనివారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ రవి మాట్లాడుతూ, సామాజిక సేవా రంగంలో భానుమతి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. నేటి యువత ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా ప్రతినిధులు పి రామచంద్రరాజు, ఏ రవి శ్రీనివాస్, నారాయణ భట్టు, పుట్టి సాంబశివరావు, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండల పరిధిలోని కొలకలూరు గ్రామంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర యువజన అధ్యక్షుడు పొన్నికంటి రమేష్ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం శాసనసభ్యులు అర్ణాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ, వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేలా గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. సామాజిక దృక్పథంతో రమేష్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ వైస్ చైర్మన్ పాలేపాటి హరిప్రసాద్, వైసీపీ నాయకులు అత్తోట చంటి, మేకల రవికుమార్, జి బాలరాజ్, పెనపాటి అనిల్, దామాస్, కళాకారుల సేవా సంక్షేమ సంఘం సభ్యులు గిద్యోను, ఇమానియేలు, నిఖిల్, కార్తీక్ పలువురు పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన చేపట్టిన భారత బంద్లో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వై నేతాజీ పిలుపునిచ్చారు. శనివారం తెనాలి చెంచుపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వై నేతాజీ మాట్లాడుతూ ప్రభుత్వ రంగాలను లాభ నష్టాలతో పని లేకుండా ప్రైవేటీకరిస్తున్న కేంద్ర విధానాలు ప్రపంచ బ్యాంక్ మార్గనిర్దేశకాలతోనే జరుగుతుందని, దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో పాటు వినియోగదారునిపై ఆర్థిక భారం పడి పేదలు మరింత పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను వెన్నువీల్చే చట్టాలు, ప్రజా వ్యతిరేక కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను పౌరులంతా ఖండించి ఈ నెల 26వ తేదీన జరగనున్న బంద్లో భాగస్వాములు కావాలని నేతాజీ పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ప్రజల మనుగడకి ప్రసార్థకం చేసిన కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రధాని నరేంద్ర మోడీ చర్యలను ఖండిస్తూ ఈ నెల 26వ తేదీన తలపెట్టిన భారత్ బంద్లో ప్రజలందరూ భాగస్వాములే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యుత్ బిల్లుల పెంపుదల, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తదితర అంశాలను సిపిఎం నాయకులు ములకా శివసాంరెడ్డి, హుస్సేనవల్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, రాజ్యలక్ష్మి, రవికుమార్, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ లో కొనేటువంటి వాడు ఎంత కొంటే వాడికి అప్పుకి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి, అంటే తయారు చేసేటువంటి వాడు ధర నిర్ణయించినప్పటికీ కూడా గత 6 నెలల కాలంలో మనం చూసినట్లయితే అన్ని వస్తువులకు సంబంధించినటువంటి రేట్లు జెట్ స్పీడ్లో పెరుగుతూ ఉన్నాయి. ఆయిల్ రేట్ పెరుగుతుంది, పప్పుల రేట్లు పెరుగుతున్నాయి. రోజువారి కొనేటువంటి వాళ్ళకైతే తెలుస్తుంది, ఇళ్ళలో వాడు కొంటే మనం పక్కన ఉంటే తెలియదు. ప్రతి వస్తువుకు సంబంధించినటువంటి రేట్లు పెరుగుతున్నాయి, ముందు పెరుగుతూ ఉన్నాయి. ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక పక్క ఉంటుందంటే ఇప్పుడు తయారు చేసేటువంటి ఈ ఆహార ధాన్యాలకు సంబంధించిన తయారు చేసేటువంటి రైతుల స్థానంలో కంపెనీలే కనుక వచ్చి తయారు చేయడం మొదలు పెడితే ఎట్లా ఉంటుంది ఆలోచించండి. తెనాలి తహసీల్దార్ కె రవిబాబు 2వ విడత కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. తెనాలి తహసీల్దార్ కె రవిబాబు 2వ విడత కోవిడ్ టీకా వేయించుకున్నారు. శనివారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కొలీషియల్ 2 వ్యాక్సిన్ వైద్యశాల నర్సింగ్ సిబ్బంది వేయటం జరిగింది. ఈ నెల 6వ తేదీన కోవిడ్ వ్యాక్సిన్ టీకా వేయించుకోవాల్సి ఉన్న స్థానిక మున్సిపల్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల విధుల నిర్వహణ కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యమైందని తహసీల్దార్ రవిబాబు తెలిపారు. 2వసారి కోవిడ్ టీకా వేయించుకోవటం వల్ల తాను ఎలాంటి ఇబ్బందికి, అనారోగ్యానికి గురికాలేదని, కోవిడ్ టీకా పట్ల ప్రజలందరూ భయాందోళన విడనాడాలని స్థానికులకు ఎస్సీవీ ద్వారా తహసీల్దార్ కె రవిబాబు తెలియజేశారు. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో కరోనా రోజు రోజుకి విజృంభిస్తూ ఉంది. శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ అనుసరించి తెనాలి డివిజన్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 32కు చేరింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరాన్ని పాటించాలని, తప్పనిసరిగా మాస్కును ధరించాలని వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. శనివారం విడుదలైన హెల్త్ బులెటిన్ అనుసరించి తెనాలి డివిజన్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 32కు చేరింది. తెనాలి పట్టణంలోని చెంచుపేట, బాలాజీరావుపేట, నందురపేట, తెనాలి పురపాలక సంఘ కార్యాలయం, కటివరం, మల్లెపాడు, బుర్రిపాలెం, కొల్లూరు, దుగ్గిరాల, కొల్లిపర, వేమూరు మండల గ్రామాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే కోవిడ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున కోవిడ్ నివారణోపాయాలను అందరూ అనుసరించాలని డాక్టర్ ప్రేమ్చంద్ సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరాన్ని అవలంబిస్తూ చేతులు శానిటైజేషన్ చేసుకుంటూ మాస్కులను ధరించి కోవిడ్ నివారించాలని డాక్టర్ ప్రేమ్చంద్ వివరించారు. హెచ్సీవీ న్యూస్ ను యూట్యూబ్ లో వీక్షించాలనుకునే ప్రేక్షకులు తెనాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సీవీ న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమం, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, వన్ టౌన్ సీఐ రాజేష్ కుమార్. తెనాలి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్క సంవత్సరం కేటాయించాలి, దళిత నాయకులు దారా రామకృష్ణ. కొల్లిపరలోని శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు. హెచ్సీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.